ఎన్ని మందులు వాడినా సంవత్సరాల తరబడి మోకాల నొప్పి తగ్గట్లేదా? మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆర్డర్ ఫ్రీడమ్ వాక్ ఆన్ www.prana.com. ఫోన్ నంబర్ 900900 5648. చంద్రబాబు తోలినటువంటి జనం సభలకు వస్తే చంద్రబాబు విర్రవీగిపోయాడు. రేపో మాపో నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి మాట్లాడాడు. అందరి ఆయన కొడుకైతే చెప్పాడు, నేను ఎర్ర పుస్తకాలు ఎవరెవరు ఏం తప్పులు చేశానని చెప్పి. ఇప్పుడు ఆయన గారు ఎర్ర పుస్తకంలో అందరే పక్కన పెట్టి వాళ్ళ అబ్బ పేరు తాటికాయ అంత అక్షరాలతో రాసుకోవాలి. ఇప్పుడు మా నాయన ప్రజల సొత్తు దోచుకున్నాడు కాబట్టి ఆ ఎర్ర పుస్తకంలో ఉండేటువంటి దోషులు తప్పు చేసిన వాళ్ళందరూ రాస్తానంటున్నాడు. ప్రధానంగా రాయాల్సింది ఆయన పేరు లోకేష్ బాబు ఎర్ర పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పేరు. అనేక సందర్భాలు ఎందుకంటే చంద్రబాబు గురించి చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దాదాపు 10 గంటల పాటు వాదనలు జరిగాయి. ఎక్కడా కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్లు కానీ చంద్రబాబు కానీ నేను తప్పు చేయలేదు, నేను అవినీతికి పాల్పడలేదు, నేను సొమ్ము కాజేయలేదు అనేటువంటి మాటలు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి సాంకేతిక కారణాలు చూపాడు. వాళ్ళ దగ్గర గవర్నర్ దగ్గర అనుమతి లేదు, ఇంకొకటి ఇంకొకటి ఏదో చెప్పాడు. ఆ తర్వాత చంద్రబాబు చెప్పినటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, నాకు సంబంధం లే, క్యాబినెట్ అనుమతించింది, బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో పెట్టాం కాబట్టి శాసనసభ్యులందరూ భాగస్వాములయ్యారని చెప్పి తాను చేసినటువంటి తప్పుని క్యాబినెట్ మీదకి అదేవిధంగా శాసనసభ మీదకి రుద్దేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు, నేను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఉన్నటువంటి ఆధారాలను వక్రీకరించి చెప్పాలంటే చంద్రబాబుకు నోటు మాట వచ్చేటువంటి పరిస్థితి లేదు, చెప్పడానికి అవకాశమే లేదు, ఆస్కారం లేదు, అందుకని మానేశాడు. అయితే ఇక్కడ చంద్రబాబు వాదంలో గమనించాల్సింది ఏంటంటే, నాకు సంబంధం లేదు, క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం, క్యాబినెట్లో ఎవరుంటారు, నువ్వు వచ్చి కూర్చుంటావు, ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు కూర్చొని క్యాబినెట్ నడుపుతావు, అసెంబ్లీలో ఎవరుంటారు, సభానాయకుడి స్థానంలో నువ్వు కూర్చొని అసెంబ్లీని నడిపావు. అటువంటి పరిస్థితుల్లోనే నా క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు సంబంధం లేదు, అసెంబ్లీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు సంబంధం లేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు లేదా మరొక ఉత్తర్వులకి జగన్మోహన్ రెడ్డి గారు సభ్యుడు కాదు, నీలాగా క్యాబినెట్లో ముఖ్యమంత్రి హోదాలో కూర్చోలే, సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సభ్యుడు కాకపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్థాయిలో కూడా ఆ రోజు ప్రజాప్రతినిధిగా లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో బయట ఉన్నా ఆయన్ని తీసుకొచ్చి ఆ కేసుల్లో ఇరికించినప్పుడు చంద్రబాబుకు అర్థం కాలేదా? ఒరే ఇది తప్పు, ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి నోరు తెరిస్తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించాడే. ఈరోజు అదే చంద్రబాబు ఆ నోటితోనే ఈ విధంగా క్యాబినెట్కి సంబంధించి మీరే బాధ్యులు ఉన్నారు, దీనికి సంబంధించి మీరే బాధ్యులు ఉన్నారు, సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు దీంట్లో భాగముంది, భాగస్వామ్యం నీకుంది అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు తాను నేతృత్వం వహించి తను నాయకత్వం వహించినటువంటి క్యాబినెట్కి అసెంబ్లీలో అవి వాటి నిర్ణయాలు నాకు సంబంధం లేదంటేనే చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది.